సో పులుసు నుంచి ఎఫ్ టూ దాకా మీకు దాదాపు మీరు బ్రహ్మానందం గారు పోటాపోటీగా మాట్లాడుకునేవారని వినికిడి. నేను ఈ సంవత్సరం ఎన్ని చేస్తావు, ఈ సంవత్సరం ఎన్ని చేశాను, నిజం అది అనుకునేవాళ్ళు. అన్నయ్య చెల్లమ్మ అన్నయ్య అని అనుకునేవాళ్ళు. ఎన్ని సినిమాలు చేసావు అంటే 40 సినిమాలు దాకా చేసేవాడు బ్రహ్మానందం. ఆయన చేసేవారు 40, నేను 35, నేను 30, నేను 40, నేను 38. ఒక్క నెల మటుకు నేను 12 సార్లు ఫ్లైట్ ఎక్కా, 12 సార్లు ఫ్లైట్ దిగా చెన్నై నుంచి హైదరాబాద్. అలా తిరిగేదాన్ని. ఈవినింగ్ షూటింగ్ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి చెన్నై వెళ్ళిపోయేదాన్ని. నైటు పూజకు పనికిరాని పువ్వు షూటింగ్ కోర్ట్ సీన్ నైట్ అంతా చేసి మళ్ళీ తెల్లారుజాము అక్కడి నుంచి అలాగే మా ఆయన సూట్ కేసు బట్టలు అవి ఏదైనా ఉంటే తీసుకొస్తే మళ్ళీ ఇద్దరు మార్నింగ్ అలాగా మేకప్ కూడా తుడుచుకోకుండా అప్పుడు ఒక ఫ్లైట్ ఉండేది 6 o'clock ఫ్లైట్, ఢిల్లీ ఫ్లైట్ వయా హైదరాబాద్. ఆ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ ఎస్విఎస్ ప్రొడక్షన్స్ అనుకుంటా మారుతిరావు గారు కాంబినేషన్ మళ్ళీ డే అంతా చేసి 8 o'clock ఫ్లైట్. మళ్ళీ 8 o'clock నిద్రలా? ఏం నిద్రలేదు, ఆ ఫ్లైట్లోనే కొంచెంసేపు అలా కునుకు తీయడం. ఏం క్రీములు రాసుకునేవారు అప్పుడు? క్రీమా కాంప్లెక్షన్ బాగా ఉండడానికి. ఈరోజు వరకు ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు. మీరు మాత్రం అలా కళకళలాడుతూ అసలు పలిచ్చనిరికింగ్ అంటారే, పలిచ్చనిరికింగ్. ఏమి లేదు, నేను ఏమి రాసుకోను అసలు. ఐబ్రోస్ కూడా 3 నెలలకో 4 నెలలకో ఒకసారి చేయించుకుంటాను. బ్యూటీ పార్లర్కి వెళ్ళాను, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా లేదు. రైట్, ఇదంతా గిఫ్ట్, మీరు దీనికోసం పుట్టారని మీకు రాసి పెట్టేసింది. అండ్ అఫ్ కోర్స్ మీరు పులుసు క్యారెక్టర్ మీకు చాలా పేరు తెచ్చిన క్యారెక్టర్ చాలా. అదే చెప్తున్నా కదా, సెకండ్ ఇన్నింగ్స్ ఆ పులుసుతో, ఆ పులుసు పేరుతో ఒక 150 సినిమాలు చేసింటాను. 150 సినిమాలు చేసింటాను. మీ నంబరు 1 సంవత్సరం నా ఎర్నింగ్స్ నేను చెన్నైలో ప్లేస్ కొన్నాను. 1 సంవత్సరం ఎర్నింగ్స్తో ఇల్లు కట్టాను. మళ్ళీ ఇంతింత డబ్బులే, ఇంతింత. కానీ మీరు మీకు ఆ దృష్టి ఉంది కాబట్టి. దృష్టి అంటే ఒకరోజుకి 3 షూటింగ్లు చేసేదాన్ని. అవును, షిఫ్ట్ చాలా ఎంత కష్టం అమ్మా. చాలా కష్టం అంటే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఎంత మీరు ఇష్టపడి పాజిటివ్గా ఆలోచించి చూసినా ప్రతి మనిషికి, ముఖ్యంగా ఒక ఆడపిల్లకి హాయిగా నెమ్మదిగా ఇరకడం అప్పుడే నిరకం ఇల్లా. సో అది కాకుండా ఇటు పరిగెట్టు అటు పరిగెట్టు ఎండ ఇది అంతటి కారణం ఆయనే. అదే అదే అన్న, ఒక వర్క్ చెయ్యి అని తొందరగాని, నువ్వు అసలు డైట్లో ఉండాలి అని కానీ ఇలాంటివి ఏమీ లేదు. నన్ను బంగారంలాగా చూసుకునేటప్పుడు నాకు ఇంకా బాగా వర్క్ చేయాలనిపించేది. ఆయన తోడు నాతోనే ఉండేవారు, నాతోనే వచ్చేవారు, కాబట్టి నాకేంటి భయం. అన్నీ నాకు అన్నీ ఏం కావాలన్నీ చూసుకునేవాళ్ళు. అసలు ఆయనకు సినిమా గురించి ఏం తెలియకపోయినా బట్ ఎవ్రీ టైం ఆయన ప్రొడ్యూసర్ సైడే ఉండేవారు. ఎన్నోసార్లు నాకు మైగ్రేన్ ఉండేది, కొన్ని సంవత్సరాలు 50 ఇయర్స్ వరకు మైగ్రేన్ తలనొప్పితో బాధపడేదాన్ని. అలాగే చేస్తే 3 సార్లు వచ్చేది మైగ్రేన్. చాలా కష్టపడ్డారండి మీరు నిజంగా. చాలా అసలు యాక్ట్ చేసినప్పుడు వచ్చేసేది, లైట్స్ చూస్తుంటే అలా లైన్స్ 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 లైన్స్. ఒకసారి వాణిశ్రీ గారితో డైలాగ్స్, పోటాపోటీకి డైలాగ్స్, ఒక పక్కన కళ్ళు కనపడడం లేదు, తలనొప్పి సుత్తితో బాధుతున్నట్టుంది. కానీ ఆవిడ కూడా చెప్పలేదు ఎవరు, మోహన్ గాంధీ గారి డైరెక్షన్ అనుకుంటా, స్రవంతి మూవీస్ చేస్తుంటే అలాగా చేసి 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 షార్ట్ అయిపోయింది. సీన్ అయిపోయిన తర్వాత ఇంకంతే, ఏమీ తెలియలేదు. అలాగే ఇంకొక సినిమా అంటే ఎక్కువ కష్టపడి చేస్తుంది. ఇంకొకటి కాలేజ్ బుల్లుడు నాగేశ్వరరావు గారి కాంబినేషన్. ఆ రోజు వేరే షూటింగ్ నుంచి రాజమండ్రి నుంచి వచ్చాను, దిగాను, బండి పంపించారు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, బండి పంపిస్తే బండి కరెక్ట్ నా దగ్గరికి రాలేదు, పంచర్ అయిందంట, కమ్యూనికేషన్ లేదు, నేను రాలేదని శరత్గారి డైరెక్షన్ కాలేజ్ బుల్లుడు. విజయ ఎందుకు రాలేదు విజయ,
అప్పుడే వచ్చింది రాజమండ్రి ట్రైన్. ఇంకా ఎందుకు రాలేదు అని అలా ఉన్నారు. నాయసరావు గారు ఏంటో కనుక్కోవయ్యా, ఎందుకు అమ్మాయి లేట్ అవుతుంది, ఎందుకు లేట్, అలా చేసే అమ్మాయి కాదు కదా, ఈ కారు రిపేర్ వచ్చి ఆగిపోయిన సంగతి తర్వాత తెలిసి మళ్ళీ ఇంకో కారు పంపించి అంతవరకు నాకెంత టెన్షన్, ఆ టెన్షన్లో నాకు మైగ్రేన్ వచ్చింది. ఎందుకంటే నేను రెడీగా ఉన్నాను, బండి రావట్లేదు, బండి ఎందుకు రాలేదో తెలియదు. అప్పుడు ఆ గెస్ట్ హౌస్ సౌందర్య దిగేది ఎప్పుడు ప్రశాంత్ కుటీ, అలా వెయిట్ చేసి చేసి నాకైతే హెడ్ఏక్ వచ్చింది. నేను నేరుగా గబగబా నడుచుకుంటూ వెళ్తుంటే శరత్ గారు, ఏం విజయ ఎందుకు విజయ లేటు, పెద్ద ఆయన వెయిటింగ్లో ఉన్నారు విజయ, ఏం విజయ సార్, మేనేజర్ని అడగండి బండి రాలేదు సార్, నాకు బండి ఆగిపోయింది మధ్యలో, మీకు కమ్యూనికేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, మేనేజర్ని అడగండి అన్న. ఓ అలాగా అని ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అంటే చెప్పాను, సార్ ఇది ఇది జరిగింది, ఏం పర్వాలేదు అన్నారు. అందులో ఈ టెన్షన్తో మైగ్రేన్ వచ్చి పాప ఎంత ఫీల్ అయ్యారో, అవునమ్మా మైగ్రేన్ నాకు తెలుసు, మా వైఫ్ కూడా ఉంది మైగ్రేన్ హెడ్ఏక్, నేను అసలు కర్టెన్స్ అంతా వేసేసి పిల్లిలాగా రూమ్లోకి వెళ్తానమ్మా, నేను డిస్టర్బ్ చేయను, తలనొప్పి ఎంత బాధ బాధాకరమైందని నాకు తెలుసు, మా ఆవిడకి ఉంది అని చెప్పి గ్రీన్స్నే ఎక్కువ చూడమ్మా, నువ్వు గ్రీన్స్ చూస్తే తలనొప్పి తగ్గుతుందంటే అదేం తగ్గేది కాదు, నేను మెనోపాస్ వచ్చినప్పుడే తగ్గుతుంది అన్నారు డాక్టర్ ఆ హెడేక్. మా న్యూరో ఫిజిషియన్ పెద్ద ఆవిడ ప్రీతికాచారి మెడ్రాస్లో వెళ్తే ఆవిడ అంది, నాకుంది విజయ హెడేక్ మైగ్రేన్, నేను సర్జరీ చేసేటప్పుడే వస్తుంది, నాకు టెన్షన్ స్ట్రెస్ వల్ల సర్జరీ చేసేటప్పుడే వస్తుంది. అందుకని ఒకే ఒక టిప్స్ ఏం చెప్పారంటే ఆవిడ నీకు కళ్ళు ఒకలాగా కనపడకుండా ఒకలాంటి ఇది వచ్చినప్పుడు నువ్వు వెంటనే టాబ్లెట్ వేసేసుకో పారాసెటమాల్, వేరే ఏం లేదు పారాసెటమాల్ ఒకటే వేసేసుకుంటే అది తలనొప్పిగా రాకుండా, ముందే కొంచెం అంత ఫోర్స్ రాకుండా కొంచెం ఇలా ఇలా అంటే ఇలా నొక్కితే ఒక 1 వీక్ వరకు ఉండేది నొప్పి నాకు. నాకు తెలుసు కాబట్టి నేను పూర్తిగా స్పందిస్తాను. ఇలాగ అదే మీరు అన్నారు కదా ఇన్ని కష్టాలు పడ్డారని, ఇన్ని కష్టాలలో 3 షిఫ్ట్స్ 2 షిఫ్ట్స్ ఈ ఎండ హైదరాబాద్ ఎండలో, అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అంబాసిడర్ కార్ ఇచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు ఎండలో, మధ్యలో ఒక రసమన్నమో పెరుగన్నమో కలుపుకొని స్పూన్తో తిని మళ్ళీ మూసుకొని ఏసీ కారుని అడుగుదామనే ఆలోచన కూడా లేకుండా పనిచేశాను. ఏసీ కార్లు అప్పటికి వచ్చాయి, ఏసీ అంబాసిడర్ కార్లు, కానీ అడిగేదాన్ని కాదు ఎందుకో అది కూడా తెలియలేదు నాకు. తర్వాత నా తర్వాత వచ్చిన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు కొంచెం అమ్మ క్యారెక్టర్లకి ఇంత అమ్మ క్యారెక్టర్లు వచ్చే ఆర్టిస్టులు ఇన్ని కండిషన్స్ పెడుతున్నారు, ఇన్ని కండిషన్స్తో ఏసీ కార్లు వచ్చి దిగుతుంటే ఓ నేను అడుగుతేవారా ఏసీ కారు, నేను అడగలేదు కదా నాది కదా తప్పు, కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, డిమాండ్ కూడా చేసేదని కాదు, మా ఆయన అయితే డిమాండ్ చేయొద్దు అనేవాళ్ళు. మనకి ఎటువంటి సపోర్ట్ లేదు, నీ ఓన్లీ నీ వర్క్ నీ యాక్టింగ్ నీ దీనివల్ల నువ్వు వస్తున్నావు కాబట్టి ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టద్దు అనేవాళ్ళు. అదే మాట మీద పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వారు మీ మీద అంటే మామూలుగా అందరూ ఆపోజిట్ చేస్తారు, ఇంకా డిమాండ్ చేసి ఆంక్షలు పెట్టి మీకు వచ్చే ఆఫర్స్ కూడా అంటే మామూలుగా చెప్తున్నాను, వచ్చే పరిస్థితుల్ని కూడా అదే ఆపేసే ఇదే ఆపేసే అని చెప్పే మనుషులు ఉన్న టైంలో మిమ్మల్ని అలాగ ఒక అంటే దాదాపు తండ్రి గారు ఎలా చూసుకుంటారో ఒక బిడ్డని అలా చూసుకున్నారు మీ వారు మిమ్మల్ని ఈరోజు వరకు. అలాగే ఒక్కొక్కసారి డబ్బులు కూడా ఎంత ఇచ్చేవాళ్ళు ఎంత ఇచ్చేవాళ్ళు 3 రోజులు అని చెప్పి మాట్లాడుకుని 2 రోజులనే షూటింగ్ అయిపోతే అయ్యో పాప 3 రోజులు డబ్బులు ఇచ్చారు తిరిగి ఇచ్చే ఇచ్చు కదా అనేవాళ్ళు. ఎవరుంటారండి ఎవరుంటారు అసలు, నేను అన్నాను నేను కష్టం ఒక్కోసారి కోపం వచ్చింది నాకు, నేను ఇంత కష్టపడ్డాను 3 రోజులకనే కదా నేను మాట్లాడుకున్నాను, ఏం పర్వాలేదులే మనం ఇదే 4 రోజులు చేస్తే 1 రోజు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారా ఇవ్వరు కదా అనేదానికి
ఒకసారి కృష్ణ గారి డైరెక్షన్, గోపి మేనేజర్, అలర్జీ వచ్చింది నాకు, ఏదో ఫుడ్ అలర్జీ వచ్చింది, చేతులంతా వాచిపోయాయి. నా వల్ల కావడం లేదు. అబ్బాయి వచ్చి పైన బెడ్రూమ్ మా తన ఇంట్లో, అమ్మా ఎలాగైనా రావాలమ్మా, కృష్ణ గారు డైరెక్షన్ అండ్ హీరో, పేరు జ్ఞాపకం లేదు, చాలా సినిమాలు చేశాను కృష్ణ గారితో కూడా, ఆయనే డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఎలాగా రావాల్సిందమ్మా రావాలి అన్నారు. నేను చెప్పాను చూడు బాబు, ఇవన్నీ చేతులన్నీ ఎర్రగైపోయాయి, ఒకడంతా ఫేస్కి వచ్చేది కదా అలర్జీ వస్తాను నాకు. దేవుడు ఆ కష్టాలలో కూడా చూసి ఇచ్చేవాడు కష్టం ఎంత అంటే ఉండదు. కనికిరం అనేది సినిమా వీడిలో అది ఉండదు, ఎందుకంటే వర్క్ ఇంపార్టెంట్, వర్క్ షిఫ్ట్ అవ్వాలి. ఇంత పెద్ద ప్రొడక్షన్, ప్రొడక్షన్ తర్వాత ఏంటంటే ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్, పైగా డేట్స్. పెద్దవాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటంటే డేట్స్ పోతే మళ్ళీ రావు, కాంబినేషన్ దొరకదు. అప్పుడంతా ఎంతెంత మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, 10-15 మంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళం, కాంబినేషన్ దొరకదు. అంటే అప్పుడు వెళ్ళి అలా కార్లో కూర్చున్నా, ఫ్లైట్ టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న రోజు, నెక్స్ట్ డే మార్నింగ్ సరే అని అనుకోరు కదా. ఇప్పుడు టికెట్ దొరకలేదు, క్యాన్సిల్ అయింది, కానీ అనుకుంట్లో వాళ్ళేదు ఈరోజు రెస్ట్ ఇద్దాం అని అయితే అనుకోరు. అని తీసుకెళ్ళారు, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు, కూర్చున్నాను. ఆ తర్వాత టికెట్ దొరకలేదు, వచ్చాను ఇంట్లో రెస్ట్ తీసుకున్నా, మసాల రోజు వెళ్ళిపోయాను. అలా ఎన్ని సందర్భాలు. పర్సనల్గా అయితే పాప పుట్టాక పాపను చూడడం కోసం, ఒకటే పాప కదా, ఒకే విజయ గారు అదే చెప్తున్నాను. అందరూ ఆర్టిస్టులు, నాకు ఆర్టిస్టులు గిరిబాబు గారు కానీ, కోట గారు, వీళ్ళందరూ, మారుతిరావు గారు, వీళ్ళందరూ శ్రేయబులెట్లు నాకు ఆర్టిస్టులు అని చెప్పేదానికన్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్. అలాగే నేను వాళ్ళ మధ్య నేను యాక్ట్ చేశాను, వర్క్ చేశాను. అందరూ హీరోస్ అయితేనేమి, రాజేంద్ర ప్రసాద్ గారు, బాలయ్యబాబు ఎంత బాగా చూసుకునేవాడు అసలు. అందరూ నాకు ఎప్పుడు కొత్తగా అనిపించదు.